ప్రస్తుతం ఇండియాలో ఫేస్ బౌలర్ అయిన సిరాజ్ వన్డే ర్యాంకింగ్లో మొదటి స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. నిజానికి ఏషియా కప్ మొత్తంలో ఏమాత్రం ఇంపాక్ట్ చూపించని సిరాజ్ ఫైనల్లో మాత్రం చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నిజంగా ఇది చాలా మంచి విషయమనే చెప్పాలి. ఈ మ్యాచ్కి ముందు 8వ స్థానంలో ఉన్న సిరాజ్ ఇప్పుడు ఏకంగా నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే టాప్ బౌలర్లైన హాజిలీవుడ్, ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళని సైతం వెనక్కి నెట్టి 694 పాయింట్లతో నెంబర్ 1 పొజిషన్లో నిలవగలిగాడు. ఇక ఈ విషయం ఎలా ఉంటే ఏషియా కప్ ఫైనల్లో ఇండియా శ్రీలంకని చిత్తుగా ఓడించినందుకు గాను ఇండియా టీం సంబరాలు చేసుకుంటుంది. ఇక ఇప్పుడు ఇండియా టీం ఆస్ట్రేలియాతో మ్యాచ్లు ఆడడానికి రెడీ అవుతోంది. 2 మ్యాచ్లకు ఒక టీం ఆడితే మరో మ్యాచ్ కోసం సీనియర్ ప్లేయర్లు అందుబాటులోకి వచ్చి వాళ్ళు కూడా ఆ టీంలో ఆడతారు. మొదటి 2 మ్యాచ్లకి కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కాగా రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. అయితే ఇలా 2 టీంలను సెలెక్ట్ చేయడం వెనక చాలా పెద్ద విషయాలు దాగి ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో కూడా చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా మరో అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఆయనకు చాలా వరకు అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆయన వన్డేలో 30+ యావరేజ్ ను కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు ఇచ్చిన అవకాశంతో ఆయన్ని టీంలో ఉంచాలా లేదా పర్మనెంట్ గా తీసేయాలా అనే చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే అతనికి బ్యాకప్ ప్లేయర్లుగా తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. కాబట్టి సూర్యకి ఇక అవకాశాలు ఇవ్వడం కుదరదు. బాగా ఆడితే టీంలో ఉంటాడు, లేకపోతే టీం నుంచి వెళ్ళిపోతాడు అని బీసీసీఐ స్ట్రాంగ్ గా చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో సూర్య ఆట తీరు మారుతుందా లేక మళ్ళీ అదే రకమైన ఆట ఆడుతాడా అనేది ఆయన మీద ఆధారపడి ఉంది. నిజానికి సూర్యకి ఇచ్చినన్ని అవకాశాలు వన్డేల్లో మరి ఏ ప్లేయర్ కి కూడా ఇవ్వలేదు. ఇక ఇప్పుడు కూడా ప్రూవ్ చేసుకోలేకపోతే సూర్య వన్డే కెరీర్ కూడా ముగిసిపోక తప్పదు. ఇక ఓన్లీ తాను T20 మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉంటుంది. నిజానికి 889 పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ T20లో ఇప్పటికే నెంబర్ 1 ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. కాబట్టి వన్డే మ్యాచ్లకు వచ్చేసరికి మాత్రం ఆయన చాలా వరకు అసలు ఇంట్రెస్ట్ లేనట్టుగానే ఆడుతున్నాడు. ఎందుకు ఆయన ఎలా ఆడుతున్నాడు అనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు. అందుకే సూర్య ఇక ఈ 3 వన్డేల్లో అయినా బాగా ఆడి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. ఇక ఈ క్రమంలోనే బీసీసీఐ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 ర్యాంక్ ని దక్కించుకున్న సిరాజ్ ని మెచ్చుకుంటూనే ఇటు సూర్యకుమార్ యాదవ్ మీద ఫైర్ అవుతుంది. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.